ప్రాముఖ్యమీ మొదటి ప్రశ్న రౌండ్ విప్లవం దేనికి సంబంధించినది యువర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ టొమాటో ఆప్షన్ బి బంగాళాదుంప ఆప్షన్ సి జీడిపప్పు ఆప్షన్ డి బాదం పప్పు యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆప్షన్ బి బంగాళాదుంప ఇస్ రైట్ ఆన్సర్ ఇక మీ రెండవ ప్రశ్న 12 సంవత్సరాలకు ఒకసారి వికసించే పువ్వు ఏది యువర్ ఆప్షన్ ఆప్షన్ ఏ జర్బెరా పువ్వు ఆప్షన్ బి పాము పువ్వు ఆప్షన్ సి గుల్నార్ పువ్వు ఆప్షన్ డి నీలకురింజి పువ్వు యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆప్షన్ డి నీలకురింజి పువ్వు ఇస్ రైట్ ఆన్సర్ ఈ పువ్వు అయితే 12 సంవత్సరాలు ఒకసారి అయితే వికసిస్తుంది ఇక మీ మూడవ ప్రశ్న జలియన్ వాలా బాగ్ ఏ నగరంలో ఉంది యువర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ అమృత్సర్ ఆప్షన్ బి లాహోర్ ఆప్షన్ సి పటియాలా ఆప్షన్ డి లక్నో యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆప్షన్ ఏ అమృత్సర్ ఇస్ రైట్ ఆన్సర్ ఇక మీ నాలుగవ ప్రశ్న ఏ దేశ చట్టం అత్యంత కఠినమైనదిగా పరిగణించబడుతుంది యువర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ రష్యా ఆప్షన్ బి రష్యా ఆప్షన్ సి సౌదీ అరేబియా ఆప్షన్ డి భారతదేశం యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆప్షన్ సి సౌదీ అరేబియా ఇస్ రైట్ ఆన్సర్ ఇక మీ ఐదవ ప్రశ్న ఏ దేశపు నోటుపై వినాయకుడి ఫోటో ముద్రించబడింది యువర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ భారతదేశం ఆప్షన్ బి ఇండోనేషియా ఆప్షన్ సి కెనడా ఆప్షన్ డి నేపాల్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆప్షన్ బి ఇండోనేషియా ఈజ్ రైట్ ఆన్సర్ ఇక మీ ఆరవ ప్రశ్న భారతదేశంలో పాకిస్తాన్ అనే గ్రామం ఎక్కడ ఉంది యువర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ బి జార్ఖండ్ ఆప్షన్ సి బీహార్ ఆప్షన్ డి ఇవేవి కాదు యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆప్షన్ సి బీహార్ ఈజ్ రైట్ ఆన్సర్ బీహార్లో పాకిస్తాన్ అని పిలువబడే గ్రామం అయితే ఉంది ఓకే ఇక మీ ఏడవ ప్రశ్న భారతదేశంలోని ఏ నగరంలో స్వర్ణ దేవాలయం ఉంది యువర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ అమృత్సర్ ఆప్షన్ బి చండీగఢ్ ఆప్షన్ సి జైపూర్ ఆప్షన్ డి ఆగ్రా యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆప్షన్ ఏ అమృత్సర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇక మీ ఎనిమిదవ ప్రశ్న భారతదేశం ఏ సంవత్సరంలో స్థాపించబడింది యువర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ 1945లో ఆప్షన్ బి 1921లో ఆప్షన్ సి 1930లో ఆప్షన్ డి 1947లో యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆప్షన్ డి 1947లో ఈజ్ రైట్ ఆన్సర్ ఇక మీ తొమ్మిదవ ప్రశ్న చల్లటి నీరు త్రాగితే వచ్చే వ్యాధి ఏది యువర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ కిడ్నీ వ్యాధి ఆప్షన్ బి పేగు వ్యాధి ఆప్షన్ సి
జీర్ణ వ్యవస్థ వ్యాధి. ఆప్షన్స్ డి గుండె వ్యాధి. యువర్ టైం స్టార్ట్. ఆప్షన్ సి జీర్ణ వ్యవస్థ సమస్యలు ఇస్ రైట్ ఆన్సర్. మలబద్ధ సమస్య కూడా వస్తుంది. ఓకే, ఇక మీ 10వ ప్రశ్న. కొడుకుని నమ్ముకునే కంటే ఈ చెట్టుని నమ్ముకుంటే మంచిది అంటారు, అది ఏ చెట్టు? యువర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ తాటి చెట్టు, ఆప్షన్ బి కొబ్బరి చెట్టు, ఆప్షన్ సి మామిడి చెట్టు, ఆప్షన్ డి అరటి చెట్టు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అనేది మీకోసం. సో దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్లు అనేవి చెప్పండి. సో కొడుకుని నమ్ముకునే కంటే ఈ చెట్టుని నమ్ముకుంటే ఏ చెట్టుని నమ్ముకుంటే మంచిదో ఓకే కామెంట్లో పెట్టండి. ఇక 11వ ప్రశ్న. ఎముకల మధ్య జిగురు పెరిగి మోకాళ్ళ నొప్పులు రాకూడదు అంటే, యువర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ బెండగాయలు ఎక్కువ తినాలి, ఆప్షన్ బి నూనె ఎక్కువ వాడాలి, ఆప్షన్ సి ఉప్పు ఎక్కువ తినాలి, ఆప్షన్ డి పండ్లు అండ్ వ్యాయామం చేయాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి పండ్లు అండ్ వ్యాయామం ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇది ఎలాగో చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు సమస్యలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. సో కూర్చుంటే నొప్పి, నిల్చుంటే నొప్పి, మెట్లు ఎక్కితే నొప్పి, దిగితే నొప్పి, జీవితమే నరకప్రాయంగా అయితే తయారవుతుందన్నమాట. సో ఏ పని చేయాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. గతంలో 60 ఏళ్ళు దాటిన తర్వాత, 60-70 ఏళ్ళు దాటిన తర్వాత మోకాళ్ళ నొప్పులు సమస్యలు అనేవి వచ్చేవి. కానీ ఈ రోజుల్లో 30-40 ఏళ్ళ వయసులోనే, అసలు 20 సంవత్సరాల వయసులోనే మోకాళ్ళ సమస్యలు అయితే ఇబ్బంది పడుతున్నారు చాలామంది. ఎముకలు బలహీనంగా పడడం, కీళ్ళల్లో జిగురు, అదే మోకాళ్ళ చిప్పల జిగురు తగ్గిపోయినప్పుడు కీళ్ళ నొప్పులు అనేవి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందండి. సో మోకాళ్ళలో జిగురు అరిగిపోవడం వలన ఈ సమస్యలు అనే వస్తూ ఉంటాయి. సో చాలామంది భ్రమపడతూ ఉంటారు, చాలామంది చెప్పడం కూడా మీరు వినే ఉంటారు. సో బెండకాయలు తింటే దాంట్లో ఉండే ఆ జిగటకి ఈ కీళ్ళల్లో, ఈ మోకాళ్ళ చిప్పల్లో కూడా జిగురు తయారైంది అని చెప్పి అది ఒట్టి మాటలు, అవి మొత్తం డూప్లికేట్ మాటలు అన్నమాట. సో బెండకాయలు తినడం వల్ల ఏం రాదు. కొంతమంది అయితే ఆయిల్ ఎక్కువగా వాడుతుంటారు మోకాళ్ళ చిప్పల్లో, అదే జిగురు అనేది పట్టిద్ది అని చెప్పి, అది కూడా వేస్ట్ అన్నమాట. అంటే రక్తంలో మన బ్లడ్లో అవి రావండి. ఇప్పుడు బెండకాయలే కానివ్వండి, నూనె కానివ్వండి, మన బ్లడ్ తీస్తే ఎలా ఉంటుంది? జిగట జిగటగా ఉంటుందా? అయింది ఉండదు కదా, అది మామూలుగానే ఉంటుంది. అది ఎప్పుడైతే మన బాడీలోకి వెళ్ళి దానికి కావాల్సినది తీసుకొని, దానికి కావాల్సినది ఆ జిగురు తయారు చేసే వ్యవస్థ అనేది, ఆ జిగురు తయారు చేస్తే తప్ప బెండకాయలు తింటే, అది తింటే, ఇది తింటే మాత్రం రాదు. ఇంకొకంతమంది అయితే ఉప్పు ఎక్కువ తింటూ ఉంటారు. ఉప్పు తినడం వల్ల మీ అందరికీ తెలిసిందే, కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి, లివరు, బీపీ అసలు తగ్గ డేంజర్ అండి. అసలు ముఖ్యంగా ఈ కీళ్ళల్లో కానివ్వండి, ఈ మోకాళ్ళ చిప్పల్లో కానివ్వండి, ఈ జిగురుని తయారు చేసేటువంటి వ్యవస్థని చేయనివ్వకుండా నాశనం చేస్తుందన్నమాట ఈ ఉప్పు అనేది తింటే. సో ఉప్పు మాత్రం ఏమాత్రం అస్సలు తినవద్దు. అంతగా మీరు తినాలనిపిస్తే అదే కూర వండిన తర్వాత కొద్దిగా ఒక చిట్కడు తీసుకొని దాని మీద చల్లుకోండి. ఇంకా నెక్స్ట్ అంటారా, ఆప్షన్ డి పండ్లు అండ్ వ్యాయామం. సో పండ్లు ఎంత ఎక్కువగా తీసుకుంటే, తాగితే, తింటే అంత మంచిది. అలాగే వ్యాయామం అన్నమాట. సో వ్యాయామానికి మించింది ఇంకా ఏం లేదండి. అది మోకాళ్ళ చిప్పలు, ఈ అదే కీళ్ళల్లో జిగురు అయి తగ్గిపోవడం అంటే ఆ వ్యాయామం చేస్తే, పండ్లు తింటూ వ్యాయామం చేస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది. మోకాళ్ళు నొప్పులు పుడుతున్నాయని చెప్పి అలాగే ఇంట్లో కూర్చుంటే మాత్రం ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా ఎక్కువ అయిపోతాయి అన్నమాట, నడవలేరు. సో ఎంత నొప్పి పుచ్చినా, నొప్పి పుట్టినా మీరు ట్రై చేస్తూనే ఉండాలా, ఈ పండ్లు, ఈ వ్యాయామం అనేది చేస్తూనే ఉండాలా. సో మ్యాటర్ ఇంకా చాలానే ఉంది. సో ఫ్రెండ్స్, ఇవి పండ్లు వ్యాయామం చేస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలోని క్వశ్చన్ ఆన్సర్స్ ఎలాగుంటే తప్పకుండా కామెంట్లో అనేవి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.